ముఖ్యంగా అనుపమతో రొమాంటిక్ సీన్స్ కానీ చాలా బాగా చేస్తాడమ్మా అది ఇప్పుడే రాజుగారు అన్నారు ఆ కెమెరా పట్టుకున్న పోస్టర్ చాలా పాపులర్ అయింది అని మీరు ఓన్లీ కెమెరాని చూస్తున్నారు అసలు కెమెరా వాడు తిరిగితే ఆ కెమెరాలో ఏం కనిపిస్తుంది అని చూస్తే అప్పుడు ఉంటా స్వామి టెన్షన్ ఏటర్ చిత్త అవుతుంది నీకు తెలుసు కానీ మ్యాటర్ ఓకే సో రౌడీ బాయ్స్లో ఒక రౌడీ బాయ్ కెమెరా పెట్టుకుని అంత ఇంట్రెస్టింగ్గా నోరు తెలుసుకుని ఆన్ చూస్తూ ఒకటి షూట్ చేస్తానంటే అటుపక్క ఏముంటుంది మీరే ఊహించుకోండి మీ ఓ అటుపక్క అనుపమ ఏ భంగిమలో ఉందో తెలియదు కదా వీళ్ళకి అది మనం చెప్పకూడదు కదా అది మీరు సినిమా చూసుకోండి ఎనీవేస్ ఆశీ షూటింగ్ ఏ గ్రేట్ జాబ్ మ్యాన్ సీరియస్లీ రాక్డ్ అంటే ఏదో నీ కోసం చెప్పడం కాదు కానీ ఐమ్ రిలీ రిలీ వెరీ ఇంప్రెస్డ్ అలాగే విక్రమ్ ఎప్పుడు కూడా అంటే ఇందులో ఎవరిని తక్కువ చెప్పలేమట అందుకే రౌడీ బాయ్స్ అని పెట్టారు తనకు కూడా అంత ఈక్వల్ క్యారెక్టర్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు పోటే పోటీ పోటీగా నటించారు సో విక్రమ్ యూ డీడ్ రిలీ రిలీ గ్రేట్ జాబ్ అండ్ అలాగే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా చాలా బాగా చేస్తారు దేట్ ఇన్కమ్ బంటి రైట్ ఓకే బట్ తను కూడా చాలా బాగా చేశాడు సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ దీస్ గైస్ ఆల్ దీస్ రౌడీ బాయ్స్ రౌడీ బాయ్స్ అంతా ఈ రౌడీ బాయ్స్ సినిమాతో సూపర్ సక్సెస్ ఉంది చాలా కానీ కానీ చాలా గుడ్ బాయ్స్గా ఉండాలని కోరుకుంటున్నా ఓకేనా హర్ష అలాగే రాజుగారిలో కాకుండా కొంచెం మంచిగా అలా అంటే నాలా అట్లీస్ట్ ట్రై సో అది దాని తర్వాత ఇప్పుడు రాజుగారి అన్నట్టు యాక్చువల్లీ విఆర్ మిస్సింగ్ అనుపమ ఇన్ దిస్ అకేషన్ తన ఏదో కారణాల వల్ల రాలేకపోయిందంట యాక్చువల్గా నాకు ఒక విషయం చెప్తాను అనుపమ్మ గురించి రాజుగారు ఫస్ట్ ఒక సాంగ్ చూడమని ఒక విజువల్ పంపించారు బికాస్ ఫస్ట్ ది సైడ్ ఆశీష్ అండ్ న్యూ గర్ల్ అని చెప్పారు నాకు బిగినింగ్లో అన్ మామూలుగా స్టోరీ అనుకునేటప్పుడు దాని తర్వాత ఒక సాంగ్ పంపించారు విజువల్స్ మన మది ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయంటే మది గారు చేసిన గారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ విజువల్స్ ఆ విజువల్స్ చూసేసి నేను పాట స్టోరీ ఎంత బాగుందని హర్షాక్ ఫోన్ రాజు రాజుగారు అందరు చెప్పేసి అని కానీ భలే ఇంట్రడ్యూస్ చేశారు సార్ ఈ అమ్మాయిని అంటున్నా అంటే టోటలీ న్యూ లుక్ మాట